విశాఖలో భూదోపిడి పెరిగిపోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసిస్తున్నారు. కట్టడాలుంటే కూల్చివేసి మరీ స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను సైతం స్వాహా చేస్తున్నారు. తాజాగా హిందువులకు సైతం ఆరాధ్య దైవంగా ఉన్న హజరత్ బాబా దర్గాను కూడా వదలడం లేదు. సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన భూములపై కన్నేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి ముస్లిం సంఘాలు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ముఖాసాదర్ భూముల వ్యవహారంపై TV5 గ్రౌండ్ రిపోర్ట్. విశాఖలో విలువైన భూములు ఎక్కడ ఉంటే అక్కడ అధికార పార్టీకి చెందిన నేతలు గద్దల్లా వాలిపోతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. చూస్తుంటే ఈ కబ్జాల కోసం ఓ ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోందా అన్న అనుమానం వస్తోంది. వివాదాల్లో ఉన్న భూములే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కార్తీక వనం, బే పార్క్, హరిత రిసార్ట్ వంత అయిపోగా ఇప్పుడు ముఖాసాదార్ భూములపై కన్నేశారు. వేలాది ఎకరాలకు హక్కుదారులైన ముఖాసాదార్ల భూములను కొట్టేసే ప్రయత్నం మొదలైంది. దీనికోసం యారాడ దర్గాలో గ్రూపుల్ని ఎగదోసి వివాదాలు రాజేసి అధికారం ద్వారా ఆధిపత్యం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రశాంతంగా ఉన్న యారాడ కొండపై ఇప్పటికే మత చిచ్చు రాజేశారని ఆరోపిస్తున్నారు. దాంట్లోని డాల్ఫిన్ నోస్ కొండతో సహా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏంటంటారు, ఈ డాల్ఫిన్ నోస్ కొండతో సహా అంటే డాల్ఫిన్ నోస్ కొండపైన ఒక దర్గా ఉంది, తాజుద్దీన్ బాబా దర్గా అని చెప్పేసి. ఆ దర్గాకి 1990లోని మా అసోసియేషన్ ద్వారా ఒక లోకల్ సైట్ ఆయన ఖననం చేయడం కోసం మేము ప్లేస్ ఇచ్చాం. దాంట్లో ఆయన దర్గా ఉంది. ఆ దర్గాకి 3 ఎకరాల భూమి ఉందని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం, అది మెయిన్ ఇంపార్టెన్స్. ఆ 3 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే అంటున్నాడు ఏంటంటే డాల్ఫినోస్ కొండపై కొండతో సహా అలంగీర్ మాస్ ప్రాపర్టీ అని. మరి కొండ పైన ఈ దర్గా ఉన్నప్పుడు అది సపరేట్ ఎలాగ అయిందని, అక్కడ 3 ఎకరాలు సపరేట్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? యారాడ కొండపై ఉన్న హజరత్ బాబా దర్గాకు 2162 ఎకరాలున్నాయి. వీటి విలువ సుమారు 1000 కోట్ల రూపాయల పై మాటే. విశాఖకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే డాల్ఫిన్ హౌస్ కొండపైన దానికి ఆనుకుని ఉన్న యారాడ, విశాఖ వన్ టౌన్ ప్రాంతాలలో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. 1717లో నిజాం పాలకులు మసీదులు నిర్వహణ కోసం విశాఖ కేంద్రంగా ఉన్న ముఖాసాదారులకు ఈ భూములను ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అయితే పోర్ట్ ఛానల్ రావడంతో యారాడకు సిటీకి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ఎక్కువ కుటుంబాలు వన్ టౌన్ ప్రాంతానికి వచ్చేశాయి. ముఖాసాదార్లు అక్కడ లేకపోవడంతో ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై హక్కుదారులు కోర్టుకు వెళ్లి తమ హక్కుని సాధించుకున్నారు. తర్వాత కాలక్రమంలో ఆ భూములను పోర్ట్, నేవీ, ఉడా, రైల్వే, అగ్రిగోల్డ్ సంస్థతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ విధంగా సుమారు 1200 ఎకరాల భూములు వివిధ సంస్థల పరమయ్యాయి. ఈ వ్యవహారంపై ముఖాసాదార్లు కోర్టుకు వెళ్లడంతో ఆ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పుడు 2008లో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు హైకోర్టు అది పరిశీలించి స్టే ఇచ్చిందండి. స్టే ఇచ్చినప్పుడు ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఆగిపోయినాయి, అలాగే ఆపాలని చెప్పేసి కోర్టు ఇవ్వడంతో అలాగే జరుగుతుందండి. ఇప్పుడు ఏంటి అసలు ఎందుకు ఈ మిగతా భూములు ఎంత ఉంటాయి ఆ భూములు కొట్టేసే ప్రయత్నం జరుగుతుంది? ఇక్కడ ఏంటంటే 2-3 సార్లు వక్ఫ్ బోర్డు ఏదో రకంగా ఈ ల్యాండ్లు దోచుకుందామని చూసింది. ఆల్రెడీ మొన్న CEO గారు కూడా మేము 2 సార్లు గవర్నమెంట్కి లెటర్ పెట్టాం, మాకు ల్యాండ్లు ఇవ్వలేదు అని చెప్పేసి మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆయన అదే రకంగా 3వ సారి కూడా ఈ రకంగా కూడా దోచుకుందామని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహిద్దీన్ని ప్రోత్సహించి ఆయన ద్వారా కొంతమంది ల్యాండ్ గ్రాపర్స్ని పుష్ చేసి మా మీద ఇక్కడ ఉన్న సేవకుల మీద, దర్గా సేవకుల మీద ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. 1972లో తాజుద్దీన్ బాబా అనే మతబోధకుడు యారాడకొండపై దర్గా ఏర్పాటు చేసి మతబోధనలు చేశాడు. హిందువు అయిన ఆయన శిష్యుడు సైతం సిద్దిక్ బాబాగా మారారు. హుదుద్ సమయంలో సిద్దిక్ బాబా చనిపోవడంతో శిష్యులే దర్గా నిర్వహణ చూసుకుంటున్నారు. కానీ ఏ ప్రభుత్వ హయాంలో రాని, ఎప్పుడూ లేని విభేదాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్గాలో మొదలయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ద్వారా ఇరువర్గాల మధ్య చిచ్చు రాజేసి ఆ భూముల్ని కొట్టేయాలని
అధికార పార్టీకి చెందిన కీలక నేత ప్రణాళిక రచించారని దర్గా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఒక హిందువుని ఒక ముస్లింని తీసుకెళ్లి లోపల శుభ్రంగా తడిగొట్టుతో క్లీన్ చేసి అన్ని చేసి గుసులు అంటారండి. గుసులు అది శుభ్రంగా నీరుతో చేసి అత్తరతో కూడా శుభ్రం చేసి అన్ని చేసి చందలెక్కించి తర్వాత మన చాదరేసి పూలు ఎక్కించి చేసి హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరూ సమానమే అనే భావంతో ఆ సిద్దిక్ బాబారు బతుకున్నప్పుడు కూడా వారు మా ద్వారా చేపించారండి. చేపించిన తర్వాత కూడా అదే విధంగా ఆయన సిద్దిక్ బాబా గారు 2014లో పరమతి వచ్చిన తర్వాత కూడా అదే విధానంతో మేము ఇక్కడ 15 మంది ఉన్నాం కదండి సేవకులు, ఆ సేవకులంతా చేసుకుంటూ వచ్చాము. ఈ మధ్యకాలంలో ఒక 1 ఇయర్ తెలియదు వర్తిపోటీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఇక్కడ ఒక ముస్లిం ప్రవేశించిందండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ తగులు రావడం, గొడవలు రావడం, హిందూ ముస్లింని హిందువులు చేయకూడదనే భావన పెట్టడం. ఈ దర్గాకు విశాఖ నుంచే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి హిందూ ముస్లిం భక్తులు వస్తుంటారు. ఇన్నేళ్లలో ఎలాంటి రాజకీయాలు, వర్ణ వివక్షలు లేకుండా నడుస్తున్న ఈ దర్గాలో రాజకీయ జోక్యం పెరిగింది. దర్గాపై కొందరు వైసీపీ నేతల జోక్యం కారణంగా ఏడాది కాలంగా వివాదాలకు కేంద్రంగా మారిందని భక్తులు సైతం చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు మేము వచ్చినా సరే అంటే యారాడ అంటే ఏదో ఒక చిన్న బీచ్ ఉంది, సరదాగా అలా స్పెండ్ చేద్దామని అనుకునేవాళ్ళమండి. ఇక్కడ ఇంత పెద్ద దర్గా ఉందన్న సంగతి మాకు ఎప్పుడూ తెలియదు. ఫస్ట్ టైం వచ్చి ఒక బీచ్ చూసుకొని విజిట్ చేసుకుని వెళ్ళిపోయామండి. అప్పట్లో ఏదో సరదా గడిపాను, వెళ్ళిపోయాను. తర్వాత చాలామంది అదేంటి అంతవరకు వెళ్ళారు, యారాడ వెళ్ళారు, బీచ్కి వెళ్ళారు, మీరు దర్గా చూడలేదా అని అడిగారండి. అప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయాలి, ఏం దర్గా ఉంది, ఏంటి అసలు ముస్లిమ్స్ కదా అని చెప్పేసి ఒకసారి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత మాకు ఈ ప్లేస్ అది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే తాజుద్దీన్ బాబా అనేది ఒక మోస్ట్ డివోట్ చేసే ముస్లిమ్స్ యొక్క ఆరాధ్య దైవం అండి తాజుద్దీన్ బాబా. ఇక్కడ తబురుకులని టీలని బాబాగారికి ప్రతిదీ ఇక్కడ ప్రసాదం కింద అదే ఇస్తారు. అది అన్ని 25 సంవత్సరాలు బట్టి నేనే చేశాను. మొన్నటి వరకు 1 సంవత్సరం వరకు, ఇప్పుడు ఈ గొడవలు మొదలైన కానుండి మమ్మల్ని రానివ్వకుండా చేసేస్తున్నారు. ఇక్కడ ఈ బాబాగారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఉండాలన్నా నన్నే ఇక్కడ దేబెట్టి పిల్లల్ని వదిలేసి చిన్న పిల్లలతో నేను ఉంటే బాబాగారు చూసుకొని వచ్చేవారు. అప్పుడు లేని ఇది ఇప్పుడేమో మేము ఉండకూడదనేసి వీళ్ళందరూ ఆక్షలు పెడుతున్నారు. ఎందుకని అడుగుతుంటే లేనిపోని మా మీద చండాలమైన మాట్లాడుతున్నారు. దానివల్ల మేము భయపడి ఇంక ఇక్కడ రాకుండా దుర్గాప్రసాద్ గారికి ఆశ్రయించాం. పోలీసులకి ఆశ్రయించితే వాళ్ళేమో వర్క్ బోర్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దగ్గర నుండి తెచ్చుకోండి, ఏదో కాగితం అప్పుడు చూద్దాం అని చెప్పారు. ముఖాసాదార్ భూములు తమ ఆధీనంలో లేవని వర్క్ బోర్డ్ అధికారులు ఈ మధ్య ప్రకటించారు. కానీ దర్గా హుండీకి తాళం వేయడం, అక్కడ కొత్తగా వేరే వ్యక్తుల్ని నియమించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దర్గాని వివాదాలకు కేంద్ర బిందువుగా చేసి విలువైన భూములపై ఆధిపత్యం చలాయించేందుకు కుట్ర జరుగుతోందని ముఖాసాదార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సరికొత్తగా ఈ దర్గాలో వివాదాలకి సృష్టించడానికి కారణమైంది. పోలీసుల దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదు. ఇదంతా కూడా వెనకన ఒక అధికార పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి ఉండి ఇదంతా నడిపిస్తున్నారనే ఆరోపణ అయితే మాత్రం వీళ్ళు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దర్గా సంబంధించిన వ్యవహారాన్ని ఎటువంటి వివాదం లేకుండా ప్రభుత్వం దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఎంతోనే ఉందని అయితే మాత్రం వీళ్ళందరూ కోరుతున్నారు. కెమెరా పర్సన్ చందుతో ఈశ్వర్, TV5 విశాఖపట్నం.